Same here. Ladies and gentlemen, please put your hands together. Miss Abhya and myself, Chandrasekhar, are here to host today's program with immense pleasure. Do you know how to conserve water, Abhya? Conserve water? What does it mean? You really don't know how to conserve water? Can you please stand in your places? Of grade 10 will escort our honorable chief guest to make them feel comfortable in occupying జల సంరక్షణ, జలనాయకత్వం, వాటర్ లీడర్షిప్ అండ్ కన్జర్వేషన్ అనే వాక్ కార్యక్రమాన్ని జలమండలి సేవ్ ఎర్త్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సరూర్ నగర్లోని పల్లవి అవేర్ ఇంటర్నేషనల్ స్కూల్లో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కార్పొరేటర్ ముద్రబోయిన శ్రీనివాస్, జలమండలి జనరల్ మేనేజర్ పివిఆర్కే ప్రసాద్, జిహెచ్ఎంసి ఉప కమిషనర్ విజయకృష్ణ, విద్యాశాఖ రీజనల్ జాయింట్ డైరెక్టర్ సిహెచ్ రమణకుమార్, సేవ్ ఎర్త్ ఫౌండేషన్ సిఇఓ సురేందర్, పల్లవి డైరెక్టర్ ప్రదీప్ రెడ్డి, అనిత, ప్రిన్సిపల్ శ్యామల, నిధి తదితరులు పాల్గొన్నారు. 25 స్కూల్స్ నుండి 1000కి పైగా విద్యార్థులు జల ప్రతిజ్ఞలో పాల్గొన్నారు. జల సంరక్షణపై విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. వ్యాసరచన పోటీలలో గెలుపొందిన పాఠశాలలకు సర్టిఫికేట్స్, జ్ఞాపికలు అందజేయడం జరిగింది. విద్యార్థులు ఒక్కొక్క పాఠశాల నుండి ప్రదర్శనగా ఫ్లక్కార్స్ చేతబట్టి సేవ్ వాటర్ సేవ్ లైఫ్ అనే నినాదాలతో సభా ప్రాంగణం మారుమ్రోగింది. ఈ ఉత్సాహంతో జల సంరక్షణ కోసం కదిలిన భావి భారత పౌరులను చూసి ముఖ్య అతిథులు రమణ కుమార్ వారిని ప్రశంసిస్తూ అన్ని పాఠశాలల్లో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. జలమండలి జిఎం ప్రసాద్ వారి బృందాన్ని అభినందించారు. చక్కటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సేవ్ ఎర్త్ ఫౌండేషన్ సిఇఓ సురేందర్ వేదికపై అతిథులు ప్రశంసల వర్షం కురిపించారు. కార్పొరేటర్ మాట్లాడుతూ మంచి కార్యక్రమాలకు తమ వంతు సహకారం అందిస్తామన్నారు. జల సంరక్షణ అందరి బాధ్యత అన్నారు. జిహెచ్సిడిసి విజయకృష్ణ మాట్లాడుతూ సాఫ్ హైదరాబాద్, షాందార్ హైదరాబాద్ కార్యక్రమంలో కూడా సంస్థ ఆ చైతన్యపరిచే కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించడం జరిగిందన్నారు. It's set as a glacier as well as an iceberg, and 1% which is left over we need to conserve at this moment. And also to bring to your kind notice that the usable water wasted by Hyderabad city can be a quantity of drinking water supplied to Chennai city. It's an alarming stage. Even for a couple of hours. Really, Shekha? Is water so very precious? Thank you for making me aware of it. It's a God gift. We need to preserve it. అందరికీ నమస్కారం. మేము 10వ తరగతి చదువుతున్నాము. ఈరోజు మేము నీటి సంరక్షణ గురించి ఒక చిన్న మూకి నాటకం ప్రదర్శించబోతున్నాము.
తరగతి చదువుతున్నాను. నేను ఈరోజు హైదరాబాద్ నగరంలో నీటి వృధా జరుగుతున్న తీరును గురించి తెలియజేయబోతున్నాను. హైదరాబాద్ మహానగర మంచినీటి సరఫరా మరియు మురుగునీటి పారుదల మండలి సుమారుగా 1 కోటి మందికి పైగా ఉన్న నగర జనాభాకు మంచినీటి సరఫరా చేస్తున్నది. నరుడు నాశనము చేసే అలనాటి అందాల కానరాకపోయినాయి. కటిక విషమై ప్రవహించే నీరు మూసి త్రాగునీటిని ఒసగి తల్లిలా లాలించి పంట పొలములకు సేవ్యమై నిలిచి సేదతీరే రైతు మదిన అందు HMWSSB. 1000 live without love, but not without water. HMWSSB stands for Hyderabad Metropolitan Water Supply and Sewage Board. Today, the HMWSSB is supplying pure and fresh water to city of Hyderabad from decades. Over 1 million people in Hyderabad get fresh water through taps and pipelines every day. About 430 million gallons of fresh water is supplied every day to meet the needs of the city. This huge amount of water is pumped out from large rivers like Godavari and Krishna, which are about 200 kilometers from the city. Government spends huge amount to supply water to the city. Walk అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమం గురించి మనం మాట్లాడుకోవడానికి మన అతిథులు వచ్చి ఉన్నారు. వారిని వేదిక మీదకి ఆహ్వానించుకుందాం. ముందుగా ఈ కార్యక్రమానికి మన జిఎం ప్రసాద్ సార్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. నా స్కూల్ మేనేజ్మెంట్ అనితారెడ్డి మేడం గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. శిల్పీ శర్మ మేడం గారిని, డాక్టర్ శిల్పీ మేడం గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఇంకా మన శ్యామలా మేడం గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. శ్రీ నిధి మేడం గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా మన పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్స్ పిఆర్ఓ గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. తర్వాత మన డిజిఎం శ్రీను సార్, అదేవిధంగా మన రమణ సార్ గారికి, మన ప్రిన్సిపల్ మేడం గారు, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అదేవిధంగా మన కార్పొరేటర్ సార్ గారిని సన్మానించాల్సిందిగా మన నిధి మేడం గారిని కోరుతున్నాం. గారు సన్మానించాల్సిందిగా కోరుతున్నాం. సరే, అదేవిధంగా జిఎం ప్రసాద్ సార్ గారిని, అనితా మేడం గారిని సన్మానించాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా మన వాక్ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి కృష్ణాది శేఖర్ సార్ గారిని, అదేవిధంగా సునీల్ సార్ గారిని మన అనితా మేడం గారు సన్మానించాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా మన యువ కిషోరం గణేష్ గారు మన ఎక్కడ కార్యక్రమాలు ఉన్నా వారి వంతు సహకారాన్ని అందిస్తూ
వస్తున్నటువంటి వారికి నిధి మేడం గారు సన్మానించాల్సిందిగా కోరుతున్నాం. జరుగుతుంది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అతిథులకి, ముఖ్య అతిథులకి మరియు వివిధ పాఠశాలల నుంచి విచ్చేసినటువంటి పాఠశాలల యాజమాన్యాలకి, పాఠశాల నుంచి వచ్చినటువంటి ఉపాధ్యాయులకి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వాళ్ళు వాళ్ళ పాఠశాలల్లో గత వారం 10 రోజులుగా పిల్లల్ని చైతన్యపరుస్తూ వ్యాసరచన పోటీలు నిర్వహించడం జరిగింది. వారిలో ఉన్నటువంటి ప్రతిభని జల సంరక్షణ కోసం, సహజ వనరుల సంరక్షణ వైపు దిశగా వాళ్ళ అధ్యయనాన్ని కొనసాగించే దిశగా పిల్లలను చైతన్యపరుస్తూ ఈ కార్యక్రమానికి చేయూతనియటానికి వాళ్ళ విద్యార్థులని చైతన్యపరిచి ఈ కార్యక్రమానికి తీసుకొచ్చినటువంటి వారి యొక్క శ్రమని మనము ఎంత చెప్పినా తక్కువే. కాబట్టి వారికి కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ వారిని వెల్కమ్ టు ఆల్ ద స్టూడెంట్స్ హూ హావ్ కమ్ హియర్ from different schools. So it's an honor to hold this program here in our school. I believe in action rather than giving something, telling you about the water conservation. Everybody has told you regarding the conservation of water, save water. But I believe in taking action to conserve water, to save water. So as part of it, we'll start from the school, from our homes, to save water, every drop of water. So, are you with me? All the kids, are you with me to save water? Yes, ma'am. Right? So you have to implement this to your heart. Lunch ayinda? Yes, sir. We are very sorry to keep you like this. We'll very shortly we'll close the program so that you can have your lunch. No problem, huh? No problem. Isn't it? వాటర్ తాగారా? వాటర్ ఇంపార్టెన్స్ గురించి ఐ హావ్ సీన్ యువర్ ప్రోగ్రామ్స్, ఇట్ ఈస్ రియల్లీ ఎక్సలెంట్, మైండ్ బ్లోయింగ్, రియల్లీ ఎక్సలెంట్ ప్రోగ్రామ్స్ యూ డిడ్, వెరీ ఇన్నోవేటివ్. ఎందుకంటే వాట్ ఎవర్ ది మెసేజ్ వీ వాంట్ టు కన్వే టు ది సొసైటీ ఈజ్ మచ్ మోర్ ఇంపార్టెంట్, ఇజెంట్ ఇట్? సో లెట్ స్టార్ట్. ఐ ఎండ్ విత్ ఓన్లీ 2 మినిట్స్. ఐ విల్ నాట్ టేక్ మచ్ ఆఫ్ యువర్ టైమ్. అందరికీ స్వచ్ఛ నమస్కారం. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా, మన రమణ్ గారికి, రీజనల్ జాయింట్ డైరెక్టర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, అలాగే ప్రసాద్ జిఎం గారికి, అలాగే మిత్రులు కార్పొరేటర్ గారు శ్రీనివాసరావు గారికి, అలాగే ముఖ్యమైన పెద్దలందరికీ కూడా, అంతకన్నా ముఖ్యంగా ఈ యొక్క ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేస్తూ మీ అందరికీ, ఎందుకంటే ఒక ప్రోగ్రామ్ చేయడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. సో ఐ కంగ్రాచులేట్ ది ఆర్గనైజర్స్ అండ్ ఐ థ్యాంక్ ది స్కూల్ మేనేజ్మెంట్ for doing such a marvelous program. Thank you very much. And as you know, I'm very much accustomed to this school. ఇంతకు ముందు కూడా 4-5 సార్లు రావడం జరిగింది ఇక్కడ, మీ అందరికి కూడా తెలుసు. సో వాళ్ళిద్దరికి, వేదిక మీద ఉన్నటువంటి డీజీఎం శ్రీనివాస్ గారికి, ఇంకా పెద్దలు మీ పేరు, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, ఇక్కడ విచ్చేసినటువంటి అందరు, వివిధ స్కూల్ నుంచి విచ్చేసినటువంటి స్టూడెంట్స్కు, పేరెంట్స్కు, ప్రెస్ సోదరులకు అందరికీ పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా చాలా మంచి కార్యక్రమాన్ని మరి ఈ వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ నుంచి మరి మా ప్రసాద్ అన్న గారు పిలిస్తే ఎప్పుడు ఏ టైంలో పిలిచినా కూడా పలు, ఏ రాత్రి అర్ధరాత్రి ఫోన్ చేసి అన్న ప్రాబ్లం ఉంది, వాటర్ ప్రాబ్లం అవుతుంది, పలానా బస్సులో పలానా ఏ కాలనీలో ప్రాబ్లం అవుతుంటే కూడా ఏ టైంలో కూడా పలికేటటువంటి వ్యక్తి మన ప్రసాద్ సార్ గారు. మన ముఖ్యంగా ఈరోజు చిల్డ్రన్స్ అందరికీ, అదేవిధంగా పేరెంట్స్కి అందరికి ముఖ్యంగా ఏంటంటే వాటర్ మనము సేఫ్టీ, వాటర్ మనల్ని సేఫ్గా చూసుకోవాల్సిన బాధ్యత అందరికీ ఉన్నది. ఎక్కడ వాటర్ వేస్ట్ కాకుండా, మన ఇళ్లలో కూడా మనము వేస్ట్ కాకుండా ఎప్పటికప్పుడు ఎంత అయితే వాటర్ మనకు రిక్వైర్మెంట్ ఉంటుందో అంతనే మనం వాడుకొని, ఏమంటే ట్యాప్ బంద్ చేయడం కానీ, అదేవిధంగా ఏమైనా చిన్న బయట కూడా మీరు ఎక్కడైనా బయట కూడా మీరు పార్క్స్లో కానీ, బయట ఎక్కడైనా
వేరే ప్లేసెస్లో కూడా పబ్లిక్ ప్లేసెస్లో కూడా ఎక్కడైనా ట్యాప్ లీకేజెస్ కానీ ఎక్కడైనా వాటర్ వేస్టేజ్ అయితే వెంటనే వాటర్ వర్క్స్ వాళ్ళకి ఇంటిమేట్ చేయడం కానీ వేరే వాళ్ళకి చెప్పి అది అవన్నీ అరికట్టాల్సిన అవసరం మన అందరి మీద ఉన్నది. ఎందుకంటే రాబోయే తరాలకు మనము రేపు వాటర్ని స్టోర్ చేసుకునే విధంగా మనం చూసుకోవాల్సిన ఆవశ్యకత అందరికీ ఉన్నదని చెప్పేసి తెలియజేసుకొని. లాంగ్ బ్యాక్, డికేడ్స్ బ్యాక్, ఉమెన్ వర్ నాట్ ఇన్ టు సచ్ ఫీల్డ్స్. ఓకే, సచ్ ఫీల్డ్స్ వేర్ లైక్ సైన్స్ అండ్ బిగ్ బిగ్ లైక్ పైలట్స్, లైక్ మిలిటరీ, సచ్ థింగ్స్ ఉమెన్స్ వర్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ సచ్ థింగ్స్. నౌ ఉమెన్స్ ఆర్ కమింగ్ ఫార్వర్డ్ ఫర్ సచ్ యాక్టివిటీస్, దే ఆర్ కమింగ్ ఇన్ టు ఆల్ ది ఫీల్డ్స్. You are studying in school, now you are a girl and you can go to any field wherever you want. Okay, we have developed our technology, our brain, our minds have been such a open that we can involve women in each and every field. So we are celebrating Women in Science today on this Science Day. Now we are here together for water conservation. Why we need water? Do we need only water? We need fresh air to breathe. Yes, అందరి యొక్క ఈ ఓపిక చాలు. బట్ దీని నుంచి ఇంకొంచెం ఒక స్టెప్ ముందుకు అడిగేది మేము ఏంటి అంటే, మరి అందరూ నీళ్లకు ఉండిచున్న ఇంపార్టెన్స్ తెలుసు కదా. Yes, you all know about the importance of the water, right? And is it plenty available and the source దొరుకుతున్నాయా చాలా? లేదు, వెరీ లిమిటెడ్ సోర్స్. మీ అందరికీ తెలిసే ఉంటుంది, మన గ్లేషియర్స్ని వదిలేస్తే రిమైనింగ్ ఓన్లీ 1% ఆఫ్ ద వాటర్, వాట్ ఎవర్ ద రిమైనింగ్ వాటర్ ఇన్ ద హోల్ గ్లోబ్, ఓన్లీ 1% ఆఫ్ ద వాటర్ ఈజ్ fit for drinking. In that also, again, if you take our lakes and all, so many has polluted, but only few lakes are available where it is after the treatment and all we are going to drink it, isn't it? Have you ever expected, have you seen Musi river here? Chusara yes, another Musi river, right? Can you all believe that that water can be drinkable? No, no. But down the line, after 200 kilometers down the line, people are drinking that water. Iroju చాలా చక్కటి కార్యక్రమం నిర్వహిస్తూ నన్ను ఆహ్వానించినందుకు పల్లవి అవేర్ ఇంటర్నేషనల్ స్కూల్ యాజమాన్య వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఇప్పటిదాకా మనం పెద్దలందరి నుంచి విన్నాం, వాటర్ లీడర్స్ ఫర్ కన్జర్వేషన్ వాక్. ఈ పదం మీకు కొత్త కావచ్చు, కానీ మనమంతా ప్రతిరోజు నీటిని వాడతాం, రకరకాల ఫామ్స్లో వాడతాం, రకరకాల రూపాల్లో వాడతాం. స్నానం చేయడానికి కానీ, మొహం కడగడానికి కానీ, అన్నం వండుకోవడానికి కానీ, బట్టలు ఉతకడానికి కానీ, ఇల్లు కడుక్కోవడానికి కానీ, లేదా వెహికల్స్ కడుక్కోవడానికి కానీ వాడుతూ ఉంటాం. ఈ కడిగేటప్పుడు ప్రతిదీ పని అవసరమే. ఈ పనులు చేసేటప్పుడు ఎంత వాటర్ని మనం వినియోగించి, ఎంత తక్కువలో తక్కువ వాటర్ని వినియోగించి ఈ పనులకు వాడుకోవచ్చు అనేటువంటి ఒక ఆలోచన ప్రతి ఒక్కరికి కలగాలి. ఎందుకనంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ చెప్పారు, కేవలము 1% వాటర్ మాత్రమే తాగడానికి పనికొచ్చేది, మిగతా అంతా కూడా కాదు. కరెక్ట్, అది విద్యను అభ్యసిస్తున్నారో దానికి వారు సంధానకర్త. వారు మన ఏరియాకి మన సంచాలకులు, వారికి ఒకసారి కృతజ్ఞతలు తెలియజేద్దాం. అదేవిధంగా ఇప్పుడు ఎప్పుడెప్పుడు అనేది చూస్తున్నటువంటి
వెరీ నైస్. ఆకలిస్తుందా? ఓకే రైట్. మీరు ఓకే సభాయ నమః. వేదికను అలంకరించిన పెద్దలకు, వేదిక ముందు ఉన్న పెద్దలకు నమస్కారాలు. అలాగే చిన్నపిల్లలందరికీ నా ఆశీర్వాదాలు. ఏంటంటే చేతులు ఎత్తండి. గుడ్, వెరీ నైస్. ఓకే మీరు కొన్ని పేర్లు చెప్తే సార్. సార్ గురించి ప్రస్తుతము వేదిక్ వెల్నెస్ యూనివర్సిటీ యుఎస్ఏకు అడ్జంక్ట్ ప్రొఫెసర్గా ఉంటున్నాను. రైట్, మీరందరూ కూర్చుంటే బాగుంటుంది ఒక 5 నిమిషాలు. ఓకే ప్లీజ్ ప్లీజ్ బీ సీటెడ్. ఆల్ ది డ్యూటీస్ ప్లీజ్ కైండ్లీ బీ సీటెడ్. వారికి మన కార్పొరేటర్ సార్ చేతుల మీదుగా సన్మాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. హలో అండి, గుడ్ ఆఫ్టర్నూన్. ఇవాళ మా స్కూల్లో పల్లవే గారు ఇంటర్నేషనల్ స్కూల్లో వాక్ వాళ్ళు ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు రిగార్డింగ్ వాటర్ లీడర్షిప్ అండ్ కన్జర్వేషన్. సో వీఆర్ వాంట్ సడన్ ఎగ్జాంపుల్ ఫర్ ఆల్ అదర్స్ స్కూల్స్ టు ఫాలో. ఇట్స్ అన్ అవేర్నెస్ ప్రోగ్రామ్ wherein we would like to encourage all the young ones to conserve water, to conserve energy, plant more trees, just entirely to protect our environment so that our future is secure. So I would like people to take this as an example and take the message forward so that as many people they are whatever they can spread that and everyone can implement this things in their regular life. Thank you so much. Principal of Kalamata Education School. I'm very glad, delighted to say a few words regarding today's program. Just recently we have celebrated our His Highness Shri KCR Garu birthday, and on his name and as a matter of, as a token of respect, today I think we have, we dedicate this program to KCR Garu, because under the guidance of our Chairman Shri Kodrai Garu and our Director Madam Shrimati Anita Reddy Garu, correspondent Pradeep Reddy Garu, I think we have reached to their expected level, because you know, inviting 25 schools in such a platform and conducting such a wonderful program with wonderful dignitaries amidst of all the dignitaries and all, I don't think that without their support it wouldn't have happened, and it's a possible thing. So I'm always indebted to all my management committee members. And then coming to the program of WALK, that is WAL program, a wonderful program based on water conservation. Nowadays it's a burning topic where we are running short of all these resources, that is the energy, that is electricity, water, wherever we go, we are running short of all these resources. So we have to, somewhere or the other, we have to put down the line, we have to put a cut off the way. So for that reason, in order to give that awareness and all, we have conducted this program. And in future also, I think with the management committee members and their support, we will be doing for only the awareness of all these things. Thank you very much.